ప్రస్తుత కాలంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఎవరైతే ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. సీనియర్ ఎన్టీఆర్ డబ్బును వృథాగా ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. అదే సమయంలో ఆయన ఇతర నటీనటుల రెమ్యునరేషన్లతో పని లేకుండా పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకునేవారు. ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా వాళ్లమంతా ఒకరోజు అక్కడి నుంచి రామారావు గారి దగ్గరకు వచ్చామని తెలిపారు. రామారావు గారు రండి బ్రదర్ కాలక్షేపం చేద్దాం అని చెప్పి భోజనం పెట్టారని, ఆ భోజనం బ్రహ్మాండంగా తిన్నామని మురళీ మోహన్ కామెంట్ చేశారు. ఆ తర్వాత అందరం కలిసి కూర్చున్నామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. షూటింగ్ లకు సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ గారు అడిగి కనుక్కున్నారని, ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఐస్ క్రీమ్ తిందామా అని అన్నారని మురళీ మోహన్ కామెంట్లు చేశారు. సార్ తిందాం సార్ అని మేము చెప్పగా మొత్తం ఏడుగురు ఉన్నామని, ఏడుగురికి ఐస్ క్రీమ్ కు ఎంత అవుతుందో లెక్కేసి కుర్రాడిని పిలిచి చిల్లరతో సహా ఎన్టీఆర్ డబ్బు ఇచ్చారని మురళీ మోహన్ వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ అలా చేయడంతో నేను నవ్వానని, ఎన్టీఆర్ ఏంటి మురళి నవ్వుతున్నావ్ అని అడిగారని మురళీ మోహన్ అన్నారు. ఒక 500 రూపాయల కాగితమో 100 రూపాయల కాగితమో ఇచ్చేసి తీసుకురమ్మని చెబితే చిల్లర తెచ్చి ఇస్తాడు కదా అని నేను అన్నానని మురళీ మోహన్ కామెంట్లు చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఈ డబ్బు నేను కష్టపడి సంపాదించిన డబ్బు అని, బాల్యంలో నేను పాలు అమ్మేవాడినని, ఉదయం ఇంటి దగ్గర భోజనం చేస్తే రైలు ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతే భోజనం చేసేవాడినని ఎన్టీఆర్ చెప్పారని మురళీ మోహన్ తెలిపారు. 10 రూపాయలు ఖర్చు చేయాలన్నా వెనుకముందు ఆలోచించి ఖర్చు చేస్తానని, బాలయ్య బాబు పుట్టడమే కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాడని, వరదలు వచ్చాయని డొనేషన్ కావాలంటే బాలయ్య ఎంత కావాలంటే అంత ఇస్తాడని, 5 లక్షలో 10 లక్షలో 20 లక్షలో ఇస్తాడని, నేను అలా ఇవ్వలేనని ఎన్టీఆర్ అన్నారని మురళీ మోహన్ తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.